దేవుని నామమున మీ అందరికీ శుభము కలుగునుగాక పాస్కాయుత ఐదవ గురువారము యువతి గర్భవతి అయి ఉన్నది మొదటి పట్టణము గ్రంథము ఏడవ అధ్యాయము పదో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ప్రభువు మరలా ఆహోసునకు ఈ క్రింది సందేశము వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకునుము ఆ గుర్తును పాతాలము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపించమని ప్రభువుని అడుక్కోవచ్చును కానీ ఆహోసు నేను ఏ గుర్తును అడుగను నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను అంతట యష్యా ఇట్లనెను దావేదు వంశరాజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారునికని అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వనికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితిని నేను నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము అందరూ ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితిని నేను నీ చిత్తము పాటించుటయే నాకు పరమానందము పట్టణం పునీత చిన్నప్ప గారు ఏప్రిలకు రాయబడిన లేఖ పదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదవ వచనం వరకు ఏలైనా ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు ఈ కారణం చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లని నీవు జంతు బల్లను అర్పణలను కోరలేదు కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి దహన పరులకును పాపపరిహార్థమైన అర్పణకును నీవు ఇష్టపడలేదు అప్పుడు నేను ఇట్లాంటిని నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చకు నేను ఇట వచ్చి ఉన్నాను ఆయన మొదట ఇట్లు చెప్పాను బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారథమైన అర్పణలను నీవు కోరలేదు నీవు వానితో తృప్తి చెందలేదు ఈ బలుల అర్ సమర్పణ చట్ట చట్టప్రకారమే జరిగినను ఆయన ఇట్లనను తదుపరి ఆయన ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చిన్నాను అని పలికని కనుక పాత బలులను అన్నిటిని తొలగించి వాణి స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తుబరిని నియమించను యేసు క్రీస్తు దేవుడు తనను కోరినట్లే నచ్చను కనుక ఆయన ఒకే ఒక శరీర బలర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రుడిగా చేయబడుతుంది ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నదిరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక ఎద్దుకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు ఆ శిశువునకు ఏసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలవబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగును కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మును చూడుము ఆమెకు వయసు మల్లినది గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక